ఆ జిల్లాలో నామినేటెడ్ పదవుల కోసం పోటీ ఎక్కువగా ఉందట. జిల్లాలో అనేక నామినేటెడ్ పదవులు ఖాళీ అవ్వటంతో వాటిని తమ వారికి ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారట. ఇప్పటికే కూటమి పార్టీల నాయకత్వాలకి నేతలు అభిప్రాయాలు చెప్పారని సమాచారం. అయితే జిల్లాకు మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడంతో తమ వారికి నామినేటెడ్ దక్కించుకోవాలనే ఆలోచనతో కూటమి ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కడప జిల్లాలో గతంలో ఎన్నడూ లేని భారీ విజయాన్ని సొంతం చేసుకుంది కూటమి ప్రభుత్వం. మొత్తం 7 స్థానాల్లో 5 సీట్లు కూటమి ఖాతాలో పడ్డాయి. టీడీపీతో పాటు మిత్రపక్షమైన బీజేపీ కూడా ఓ సీట్ను గెలుచుకుంది. దీంతో నామినేటెడ్ పోస్టులపై జిల్లా నేతల్లో ఆశలు కూడా పెరిగాయి. జిల్లాలోని తమ అనుచర వర్గానికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలంటూ అధిష్టానానికి ఎమ్మెల్యేలు సిఫార్సు చేయడం మొదలుపెట్టారని తెలుస్తోంది. ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. అయితే ఆ సీటును టీడీపీ తరఫున భూపేష్ రెడ్డి ఆశించారు. అయితే ఆదినారాయణ రెడ్డి కోసం భూపేష్ రెడ్డి ఈ సీట్ను వదులుకోవడంతో ఏ పదవి ఇచ్చినా భూపేష్కు ఇచ్చిన తర్వాతే మిగతా వారికి పదవులు ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. అయితే భూపేష్కు సముచిత స్థానాన్ని కల్పిస్తూనే కింది స్థాయి నాయకులకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. జిల్లాలో డీసీసీ బ్యాంక్ చైర్మన్, టీటీడీ బోర్డు సభ్యులతో పాటు మిగిలిన నామినేటెడ్ పదవుల కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. కడప జిల్లా నుంచి మంత్రి పదవి కూడా ఎవరికి ఇవ్వలేదు. కాబట్టి తమ అనుచరులకు పదవులిస్తే తమకు కూడా గౌరవంగా ఉంటుందని కూటమి ఎమ్మెల్యేలు తమ నాయకత్వాలకు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే ఖాళీ అయిన పదవులను వెంటనే భర్తీ చేయాలని, అందులోనూ తమ అనుచరులకే ఆ పదవులు కేటాయించాలని కోరుతున్నారు ఎమ్మెల్యేలు. వైసీపీ హయాంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వారందరికీ పదవులు ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అధిష్టానాల దగ్గర ప్రతిపాదనలు కూడా రెడీ చేశారని సమాచారం. కష్టపడిన నేతలకు సముచిత స్థానం కల్పిస్తే రాబోయే కాలంలో పార్టీకి ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని చెప్తున్నారు. వైసీపీకి కంచుకోటగా ఉంటూ వచ్చిన కడప జిల్లాలో టీడీపీ మిత్రపక్షాలు ఎక్కువ సీట్లు గెలవడంతో ఆ పట్టు నిలుపుకోవడానికి ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నేతలు కోరుతున్నారు. జగన్ సొంత జిల్లాలో కూటమి తరఫున ఎంతమందికి నామినేటెడ్ పదవులు వస్తాయో తెలియదు, కానీ ఇక్కడి నుంచి పదవులపై ఆశలు పెట్టుకున్న వారి జాబితా భారీగానే ఉన్నట్టు కనిపిస్తోంది.